हेलो एवरीवन, वेलकम टू श्रीदेवी रेसीपी। स्वीट कॉर्न एंड पनीर करी एला प्रिपेर चेयालो चेप्तानु। करी मनम चाट किंदने यूज चेसुकोवच्चु, पूरी तोटी चपाती तो कूडा तिनोच्चु। मुंदुगा मनम करी प्रिपेर चेसुकोवडानिकि आनियन्स अंड పలుకులు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత టమాటస్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం టమాటా ప్యూర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అదే జార్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పల్లీలు మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆనియన్ అండ్ పల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ మనం ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే అది మనకి ప్యాన్ కంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 15 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పల్లీ పేస్ట్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఉల్లి స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకొని అందులో మనం టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. ఈ రెండు మనం బాగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి ఇది గ్రేవీ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది బాగా ఉడికిన తర్వాత మనం ఈ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని కలపాలి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపి అదంతా దగ్గరగా తీసి మనం ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మనం స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ మనకి ఇది స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది. సో మనం సిమ్లో పెట్టుకొని ఉంచాలి. మనం మధ్యలో ఒక్కొక్కసారి తీస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే వాటర్ అయిపోతే కింద నుంచి మనకి మాడిపోతుంది. తర్వాత మనం ఇందులో నేను పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకున్నాను, ఆ పన్నీర్ని ఇందులో వేయాలి. స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం పన్నీర్ యాడ్ చేయాలి. నేను పన్నీర్ని డీప్ ఫ్రై చేశాను, మీకు ఇష్టం లేకపోతే పన్నీర్ డైరెక్ట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మనకి ఈ పన్నీర్ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం చీజ్ని యాడ్ చేయాలి.
ఈ చీజ్ యాడ్ చేస్తేనే మనకి రెస్టారెంట్ స్టైల్లో కర్రీ వస్తుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ చీజ్ యాడ్ చేయాలి. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చీజ్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ చీజ్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది మనకి కమ్మదనంగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ చీజ్ వేసిన తర్వాత 5 మినిట్స్ మనం ఉంచుకోవాలి స్టవ్ మీద. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో మనం తీసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ అనేది నార్మల్గా తిన్నా బాగుంటుంది, చాట్లా ఉంటుంది. పూరీకి చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు పూరీ కోసం ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. నాకు ఈ కర్రీ చాలా టేస్టీగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.